నమస్కారం న్యూస్ కు స్వాగతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసి పునరుజ్జీవ సంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టారు మధ్యాహ్నం మూడున్నరకు వలిగొండ మండలంలో మూసీ ప్రవహించే సంఘం బ్రిడ్జ్ వద్దకు చేరుకున్న రేవంత్ రెడ్డి అక్కడ మూసీ నీటిని పరిశీలించారు అనంతరం మూసీ నది ఒడ్డు ఉన్న భీమలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు అక్కడ ప్రత్యేక పూజలు చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ఎన్డీఆర్ఎఫ్ బోటెక్కి మూసీ నదిలో ప్రవహిస్తున్న నీటిని పరిశీలించారు మంత్రులు ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ధర్మారెడ్డిపల్లి కాల్వ వెంట సంఘం నాగిరెడ్డిపల్లి రోడ్డు వరకు పాదయాత్ర చేపట్టారు పాదయాత్రలో మూసీ పరివాహ ప్రాంత రైతులతో మాట్లాడుతూ వారి సమస్యలను తెలుసుకుంటున్నారు సుమారు రెండున్నర కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసిన రేవంత్ నాగిరెడ్డిపల్లి వద్ద మూసీ పునరుజ్జీవ సంకల్ప రథంపై నుంచి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు అంతకుముందు పుట్టినరోజు సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామిని సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో యాదగిరిగుట్టకు చేరుకున్న సీఎంకు మంత్రులు తుమ్మల కొమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొండా సురేఖతో పాటు స్థానిక నేతలు స్వాగతం పలికారు హెలీప్యాడ్ నుంచి ప్రెసిడెన్షియల్ సూట్రూమ్ కు వెళ్లిన సీఎం సంప్రదాయ దుస్తులతో తొలుత విష్ణు పుష్కరణి వద్దకు వచ్చారు నీళ్లను తలపై చల్లుకొని అక్కడి నుంచి ఆలయానికి చేరుకున్నారు అఖండ దీపారాధనను దర్శించుకొని దీపం వెలిగించి పూజలు చేశారు అనంతరం గర్భ యంలో పంచనారసింహులను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు సీఎంకు వేద పండితులు చతుర్వేద ఆశీర్వచనం ఇచ్చారు అనంతరం వైటీడీ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు యాదాద్రి పేరును యాదగిరి గుట్టగా మార్చాలని ఆదేశించారు టీటీడీ తరహాలో ఆలయ బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు గోశాలలో గో సంరక్షణకు ప్రత్యేక పాలసీ తేవాలని కొండపై భక్తులను నిద్రించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు విమాన గోపురానికి బంగారు తాపడం పనులు వేగవంతం చేయాలని ఆలయ అభివృద్ధికి సంబంధించి పెండింగ్ ఉన్న భూసేకరణ పూర్తి చేయాలని చెప్పారు వారంలోపు ప్రతిపాదనలతో రావాలని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పలువురు ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించాలని కాంక్షిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ రేవంత్ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు రేవంత్ నాయకత్వంలో తెలంగాణ పురోగమించాలంటూ మంత్రులు ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయి నాయకులు రేవంత్ రెడ్డికి పుట్టినరోజు వేడుకలు జరిపారు అటు తాను హైదరాబాద్ లోనే ఉన్నానే ప్రభుత్వ విచారణ సంస్థలు ఎప్పుడు వచ్చినా స్వాగతిస్తానంటూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు ఈ ఒక్కరోజైనా నిర్బంధాలు అక్రమ అరెస్టులు లేకుండా పాలన కొనసాగించాలంటూ హరీష్ రావు పోస్టు పెట్టారు అమెరికా కౌన్సిల్ జనరల్ జెనిఫర్ లారెన్సస్ఎంకు శుభాభినందనలు తెలియజేశారు మెదక్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో యాభై అడుగుల భారీ రంగోలీ చిత్రపటాన్ని గీసి హ్యాపీ బర్త్డే రేవంత్ అన్న అని రాశారు వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం యాంకీ గ్రామానికి చెందిన సున్నప్పు అశోక్ రేవంత్ రెడ్డి ఆయన మనవడి చిత్రాన్ని కోడిగుడ్డిపై గీశారు రేవంత్ రెడ్డి చేపట్టిన మూసి పునరుజ్జీవ సంకల్పయాత్ర పుండు ఓ చోట ఉంటే మందు మరో చోట అన్నట్లు ఉందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు మూసీ ప్రాజెక్టు బాధితులు ఎక్కడుంటే పాదయాత్ర ఎక్కడ చేశారని ప్రశ్నించారు వేల ఇల్లు నిర్దాక్షిణ్యంగా కూల్చివేసే స్కెచ్ గీసి లక్షలాది మందిని నిరాశ్రయాలను చేసే ప్లాన్ చేసి దొడ్డిదారిన మరో చోట పాదయాత్ర చేస్తారని కేటీఆర్ ప్రశ్నించారు హైదరాబాద్లోని మూసీ పరివాహక ప్రాంతంలో పాదయాత్ర చేసే ధైర్యం చిత్తశుద్ధి సీఎంకు ఉందా అని నిలదీశారు కాంగ్రెస్ తెలుగుదేశం ప్రభుత్వాల వల్లే మూసి మురికి కూపంగా మారిందని కేటీఆర్ ధ్వజమెత్తారు దశాబ్దాల నుంచి వ్యర్థాలు కలుస్తుంటే కళ్లుండి చూడని కబోదులు ఇప్పుడు ప్రక్షాళన అంటున్నారని విమర్శించారు పాదయాత్ర చేసినా పొర్లు దండాలు పెట్టినా మూసీ పేరిట చేస్తున్న లక్షన్నర కోట్ల రూపాయల పాపం శాపమై వెంటాడడం ఖాయమని కేటీఆర్ జోస్యం చెప్పారు సీఎం మూసీ పాదయాత్రను దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ ప్రతినిధులు నాయకులు కార్యకర్తలను అరెస్టు చేయడాన్ని కేటీఆర్ ఖండించారు నిర్బంధంలోకి తీసుకున్న బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి మూసి పక్కన ఇల్లు కూలగొట్టిన ప్రాంతాల్లో పాదయాత్ర చేయాలని బీజేపీ నేత కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు ఆరు గ్యారెంటీలపై పాదయాత్ర చేయాలని సూచించారు రేవంత్ రెడ్డి బండి సంజయ్ ఒక్కటేనంటూ పదే పదే చెబుతున్న కేటీఆర్ పై బండి సంజయ్ మండిపడ్డారు బీఆర్ఎస్ వ్యతిరేకంగా రేవంత్ తాను కొట్లాడామని అందుకే ఇద్దరం కేటీఆర్ కలలోకి వస్తున్నట్లు కనిపిస్తోందని మీడియాతో నిర్వహించిన ఇష్టాగోష్ఠిలో బండి సంజయ్ అన్నారు డైవర్షన్ కాంప్రమైజ్ పాలిటిక్స్ చేసే అలవాటు కే ఉందన్న సంజయ్ జన్వాడ ఫామ్ హౌస్ లో కేసులో కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసిపోయాయని ఆరోపించారు బీజేపీని తొక్కాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ కుట్రలు చేస్తున్నాయన్న బండి సంజయ్ బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ విశ్రాంతి తీసుకుంటుంటే కుమారుడు యాక్టింగ్ చేస్తున్నారని విమర్శించారు కేటీఆర్ ప్రధాని నరేంద్ర మోదీని ఏకవచనంతో విమర్శిస్తున్నారన్న బండి సంజయ్ ఈ వైఖరి మార్చుకోకుంటే సహించేది లేదన్నారు ఇదే సమయంలో తాను రేవంత్ ఒక్కటేనని చెప్పడానికి ఒక్క ఉదాహరణ చెప్పాలని సవాల్ చేసిన కేంద్ర మంత్రి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జైలుకు పంపించిన విషయాన్ని మర్చిపోయారని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు రేవంత్ కేటీఆర్ మధ్య ఒప్పందం ఉన్నందునే కేటీఆర్ ను అరెస్టు చే లేదని ఆరోపించారు అబ్బురపరిచే డ్రోన్ షో నిర్వహణతో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ఆంధ్రప్రదేశ్ సర్కార్ మరో అద్భుత ప్రయోగానికి సిద్ధమైంది ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు విజయవాడ నుంచి శ్రీశైలంకు విజయవాడ శ్రీశైలం మధ్య సీప్లేన్ నడిపేందుకు అనుకూలతలపై నిర్వహించే ఈ ప్రయోగం విజయవంతమైతే రెగ్యులర్ సర్వీసులు ప్రారంభించనున్నారు ఏపీని పర్యాటకంగా సాంకేతికంగా అభివృద్ధి చేసేందుకు వినూత్న ఆలోచనలు చేస్తున్న సీఎం విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి ఉదయం సీప్లేన్లో శ్రీశైలం బయలుదేరుతారు మధ్యాహ్నం శ్రీశైలం చేరుకుని భ్రమరాంబ మల్లికార్ స్వామి దర్శనం చేసుకుంటారు తర్వాత లోనే విజయవాడ వస్తారు శ్రీశైలంలోని పాతాళ గంగా అక్క మహాదేవి గుహలకు వెళ్లే జలమార్గంలో సీప్లేన్ దిగేందుకు అనుకూలతలను అధికార యంత్రాంగం గుర్తించింది వాయు మార్గంలో వెళ్లే సీప్లేన్ నీటిపై దిగి దాదాపు అర కిలోమీటర్లు ప్రయాణించి జట్టి దగ్గర ఆగనుంది సీఎం పర్యటన దృష్ట్యా విజయవాడ శ్రీశైలం మధ్య సీప్లెన్ ట్రయల్ రన్ ఇవాళ నిర్వహించారు వేర్వేరు చోట్ల దొంగిలించిన రెండు వందల యాభై ఒక్క బైక్లను ఏలూరు పోలీసులు స్వాధీనం చేసుకుని ఇరవై ఐదు మంది అనుమానితులను అరెస్టు చేయడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు ఈ కేసులను ఛేదించి బాధిత కుటుంబాలకు ఉపశమనం కలిగించడానికి సరికొత్త సాంకేతికతను ఉపయోగించడం హర్షణీయమన్నారు సత్వర చర్యలతో ప్రజలకు సేవ చేసిన ఏలూరు పోలీసులను చంద్రబాబు అభినందించారు నీలి అలివేణి తలసేమియా బాధిత కుమార్తెను ఆసుపత్రికి తీసుకెళ్లిన స్కూటర్ చోరీకి గురైందని ఆ బైక్ ను పోలీసులు స్వాధీనం చేసుకుని ఇచ్చినప్పుడు ఆమె భావోద్వేగాలు కదిలించాయని చంద్రబాబు మాధ్యం ఎక్స్లో పోస్ట్ పెట్టారు ఈ మేరకు అరివేణి వీడియోను తన పోస్టుకు ట్యాగ్ చేశారు రోజువారీ రవాణా జీవనోపాధికి వాడే వాహనాలు గురైతే ఆ కుటుంబాలకు ఎంత నష్టమో తనకు తెలుసని పేర్కొన్నారు అసెంబ్లీకి వెళ్లని వారు ఎవరైనా శాసనసభ్యత్వాలకు రాజీనామా చేయాల్సిందే అని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు విజయవాడలోని కాంగ్రెస్ కార్యాలయంలో షర్మిల మీడియాతో మాట్లాడారు అసెంబ్లీకి వెళ్లబోనంటున్న వైసీపీ అధ్యక్షుడు పులివెందుల ఎమ్మెల్యే జగన్ అయినా మిగతా వైసీపీ ఎమ్మెల్యేలైనా రాజీనామా చేయాల్సిందే అని షర్మిల అన్నారు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకుంటే పదవుల్లో ఉండటం ఎందుకని ప్రశ్నించారు పులివెందులకు చెందిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు రెండు రోజుల కిందట పోలీసుల నిర్లక్ష్యంతో పరారైన రవీందర్ రెడ్డిని పట్టుకోవాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వగా కడప పులివెందుల కమలాపురం హైదరాబాద్ బెంగళూరులో ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రులు లోకేష్ అనిత సహా వైఎస్ విజయమ్మ షర్మిల సునీతపై ఐదేళ్ల నుంచి రవీందర్ రెడ్డి అసభ్య పోస్టులు పెడుతున్నాడు వ్యక్తిత్వ హననానికి పాల్పడే ఇలాంటి పోస్టుల వ్యవహారంలో రెండు రోజుల క్రితం అదుపులోకి తీసుకున్న కడప పోలీసులు మరో కేసులో రాజంపేట పోలీసులకు అప్పగించకుండా వదిలేశారు ఇదే అదునుగా వర్రా రవీందర్ రెడ్డి తప్పించుకున్నాడు ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్పీ హర్షవర్ధన్ రాజును కడప నుంచి బదిలీ చేసిన ప్రభుత్వం సీఐ తేజోమూర్తిని సస్పెండ్ చేసింది సోషల్ మీడియాలో మహిళల పట్ల జరుగుతున్న వికృత దాడిపై కఠిన చట్టం కోసం సుప్రీంకోర్టులో పిలువేయాలని జాతీయ మహిళా కమిషన్ను ఏపీ మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ కోరారు ఏపీలో సీఎం డిప్యూటీ సీఎం వారి కుటుంబాలు మహిళా హోంమంత్రి రాజకీయ పార్టీల మహిళా నేతలపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన పోస్టులు పెట్టినట్లు పద్మ తన లేఖలో వివరించారు పసలేని చట్టాలతో ఈ సైకోల దాడి నుంచి మహిళలను కాపాడలేమని ఆమె పేర్కొన్నారు సోషల్ మీడియాపై సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను రివ్యూ చేయాలని జాతీయ మహిళా కమిషన్ కు జగన్ క్యాంప్ కార్యాలయ ఫర్నిచర్ వ్యవహారంలో వైసీపీ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది ఫర్నిచర్ తీసుకువెళ్లాలని జీఏడికి లేఖ రాసినప్పటికీ స్పందించడం లేదని వైసీపీ తన పిటిషన్లో పేర్కొంది ఫర్నిచర్ తీసుకువెళ్లే ఆలోచన లేకుంటే ధర ఎంతో చెబితే చెల్లిస్తామని చెప్పినప్పటికీ జిఏడీ స్పందించడం లేదని పిటిషనర్ కోర్టుకు తెలిపారు ఈ పిటిషన్పై ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేశారు ఈ మేరకు వ్యాజ్యంలో సవరణలు చేయాలని న్యాయమూర్తి పిటిషనర్ను ఆదేశించారు తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది కాంగ్రెస్ నేతలు సామాజిక న్యాయం గురించి మాట్లాడడం అంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లేనని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు తెలంగాణలో చేపట్టిన కుల గణన దేశానికి మోడల్ అవుతుందని రాహుల్ గాంధీ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు గతంలో కులార రిజర్వేషన్లు కల్పించవద్దని రాష్ట్రాలకు నెహ్రూ లేఖలు రాశారని గుర్తు చేశారు నెహ్రూ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ కుల ఆధారిత రిజర్వేషన్లకు వ్యతిరేకమని తెలిపారు రేవంత్ రెడ్డి బీసీల పట్ల ఎనలేని ప్రేమ ఒలకబోస్తున్నారని బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఎట్లా కల్పిస్తారో చెప్పాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిసి మూడు రోజులైనా రెండు రాష్ట్రాల ఫలితాలు ఇంకా వెలువడాల్సి ఉంది స్వింగ్ రాష్ట్రాలైన ఆరిజోనా నెవాడాలో తుది ఫలితం రావడానికి దాదాపు రెండు వారాలు పట్టొచ్చని అమెరికా మీడియా చెబుతోంది ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో మొత్తం ఐదు వందల ముప్పై ఎనిమిది ఎలక్టోరల్ ఓట్లకు అధ్యక్ష పగ్గాలు చేపట్టడానికి రెండు వందల ఓట్లు అవసరం కాగా రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ రెండు వందల తొంభై ఐదు ఓట్లతో గెలుపొందారు డెమోక్రటిక్ అభ్యర్థి కమల హారిస్ కు రెండు వందల ఇరవై ఆరు ఓట్లు వచ్చాయి ఆరిజోనా నెవాడా రాష్ట్రాల్లో కూడా ట్రంప్ ఆధిక్యంలో ఉన్నందున వాటి ఫలితాలు వస్తాయని సీట్ల సంఖ్య మూడు వందల పన్నెండుకు పెరగనుంది ఆరిజోనాలో చాలా మంది మెయిల్ బ్యాలెట్ ద్వారా ఓట్లు వేసినందున వాటిని లెక్కించేందుకు కనీసం పది నుంచి పదమూడు రోజులు పడుతుందని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది నెవడాలో పోస్టల్ బ్యాలెట్లు లెక్కింపు కేంద్రాలకు చేరటానికి మరో ఇరవై నాలుగు గంటలకు పైగానే సమయం పట్టనుండగా వాటి ఫలితాలు ఆలస్యం కానున్నాయి రెండు వేల ఇరవైలో ఎన్నికలు పూర్తయిన ఐదు రోజుల తర్వాతే ఫలితాలు వెల్లడయ్యాయి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ లో ఉన్న భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ ఆరోగ్యం క్షీణిస్తుందని వచ్చిన కథనాలను నాసా ఖండించింది సునీత ఆరోగ్యంగా ఉన్నట్లు నాసా ఓ ప్రకటన విడుదల చేసింది అంతరిక్ష కేంద్రంలో ఉన్న వ్యోమగాములకు సంబంధించిన ఒక ఫోటో ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది ఆ ఫోటోలో సునీత విలియమ్స్ బరువు తగ్గినట్లు బుగ్గలు లోపలికి వెళ్లినట్లు కనిపిస్తున్నారు ఆమె పోషకాహార లోపాన్ని ఎదుర్కొంటున్నారని అందుకే బలహీనంగా కనిపిస్తున్నారని అమెరికాకు చెందిన శ్వాసకోశ సంబంధిత వ్యాధుల నిపుణుడు డాక్టర్ వినయ్ గుప్తా ఆందోళన వ్యక్తం చేశారు ఈ కథనాలపై స్పందించిన నాసా ఆమె ఆరోగ్యంగా ఉన్నారని స్పష్టం చేసింది ఈ ఏడాది జూన్ ఆరున సునీత విలియమ్స్ విల్మోర్ బోయింగ్ స్టార్ లైనర్ క్యాప్సిల్లో అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు జూన్ పద్నాలుగున వారు భూమికి తిరిగి రావాల్సి ఉండగా వ్యోమనౌకలో హీలియం లీకేజ్ కారణంగా సమస్య తలెత్తింది ఈ మేరకు వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు వారు అంతరిక్ష కేంద్రంలోనే ఉండాల్సి వస్తోంది